పద్నాలుగు తారీఖులో జరిగేటటువంటి సమర దీక్షను సమరోత్సాహంతో మనం విజయవంతం చేయవలసినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మన భుజస్కంధాల మీద ఉన్నది. అంతేకాకుండా సాక్షాత్తు మన నాయకులే వచ్చి రెండు రోజుల పాటు నిరాహార దీక్ష శిబిరంలో కూర్చుంటున్నటువంటి సందర్భంలో రాష్ట్రం ప్రపంచం అంతా కూడా ఆ దీక్ష వైపు చూస్తుంది. కాబట్టి మన శక్తినంతా కూడా వినియోగించి ఆ దీక్ష తెలుగుదేశం పార్టీలోను చంద్రబాబు నాయుడులోను కొంత ఆందోళన కలిగించే విధంగా చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఎందుకు ఆందోళన అంటున్నానంటే ప్రధాన ప్రతిపక్షం ఎప్పుడైతే అధికార పక్షం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చలేకపోయినప్పుడు మనం సమర సంఘాన్ని పూరించకపోతే ప్రజలు మనను క్షమించరు. కాబట్టి శక్తినంతా కూడగట్టుకొని ఇందాక చాలా మంది మిత్రులు చెప్పారు ఎండలు బాగా తీవ్రంగా ఉన్నాయి. నాకు బాగా గుర్తు 10 సంవత్సరాలు దాటిపోయింది అనుకుంటాను. ఇదే రోజుల్లో సుమారుగా అప్పుడు 55 సంవత్సరాలు పైచిలుకు నిండినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 64 రోజులు మండు టెండలో పాదయాత్ర చేసినటువంటి వారసత్వాన్ని పుడికి పుచ్చుకున్నటువంటి రాజకీయ పార్టీ మనది. ఎండలకు భయపడవలసిన అవసరం ఉందని నేను అనుకోను. అయితే నాకు నమ్మకం ఉంది, జగనన్న వచ్చి మంగళగిరిలో కూర్చునే సమయానికి భానుడు ఇంత ప్రతాపం చూపించలేడనేటువంటి నమ్మకం కూడా నాకున్నది. ఏది ఏమైనా 3-4 అన్నావు కాబట్టి వెరువు తిరగకోకుండా మండు టెండను సహితం లెక్క చేయకోకుండా సమర దీక్షను సమర శంఖారావాన్ని జగనన్న పూరిస్తున్న సందర్భంలో ఎన్ని వ్యయ ప్రయాసాలకు ఓర్చైనా ఆ రోజున సమర దీక్షను 2 రోజుల పాటు దిగ్విజయం చేయవలసినటువంటి బాధ్యత ప్రజలు మన మీద ఉంచారనే విషయాన్ని మీ అందరికీ మరొక్కసారి గుర్తు చేస్తూ జిల్లా